एएनएम पे अम्मा पे आ स्थला हैंड ओवर चुस्क्रे अभी फैल दुर्कने वीलो मरी अभी अखर ले आड़पोई रेकरा अभी रेक चला प्राइम लैंड अट बीबी नगर हास्पिटल एट्लना वस्तु इतनी रिट मध्यन रेफर चीज़ वस्तु कनक मन दादी वीलते पेदलैवरकनाट चलते सतोष आ स्थला नेम्स वाले मरी నేను కూడా కొంత ప్రయత్నం చేస్తా ఎవరైనా ఇయాలపి ఎంపీలు వీళ్ళు వాళ్ళు వాళ్ళ దగ్గర నిధులు ఉన్నాయి దానికి కొంత ఇచ్చేనా ఒక చిన్న ఇన్స్టిట్యూషన్ డెవలప్ చేస్తే బాగుంటుంది విజిటింగ్ రోజు ఎవరైనా వచ్చి వారానికి ఒకసారి స్పెషలిస్ట్ వచ్చినా బాగానే ఉంటుందని చెప్పి ఆశిస్తా ఉన్నాను జై తెలంగాణ హాస్పిటల్లో హాస్పిటల్ డెవలప్మెంట్కి సంబంధించి చర్చ జరగడం జరిగింది దాంట్లో రోషయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాకు 200 కోట్ల బడ్జెట్ కేటాయించడం జరిగిందని తెలుసు మాకు కానీ ఆ 200 కోట్లు ఎక్కడ ఉన్నా ఏం లేని విషయం తెలియక మా సూపరింటెండెంట్ తెలియదు వీళ్ళకి తెలియదు ఎవరెవరం తెలియదు అది చర్చ చేస్తున్నప్పుడు మాకు ఒక ఆలోచన రావడం జరిగింది నేను ఎందుకు చెప్తున్నా అంటే విషయం ఇంత ముందు ప్రకాష్ సార్ మాట్లాడుతూ వాళ్ళ ఊరి ఉదంతం ఒకటి చెప్పాడు ఆరోగ్యశ్రీలో హార్ట్ ఆపరేషన్ అయిపోయి आये सतोषपड़ा आये सतोषपड़ना गवर्नमेंट 1450 कोट्ल प्रति संवत्सरं आरोग्यश्री पथक प्राइवेट हास्पिटल की मेमू सभामुख चालेंज प्रभुत् निजा तेलंगा प्रजल की वैद्यम चिट्टशुद्धि राजीव गांधी विमानाश्रयानिकी प्रपंचंलो विमानाश्रयानिकी लेनंत वेल एकर स्थल आंध्र वाल की मन सीमांध्र प्रभुत्में वेल एकर अवसर लेकिन वकर चाल वकर स्थल संवसरा आरोग्यश्री की बडजेटीण प्रजल की मैं उचित अलपू अन्नी रोग अंदर की 24 अवर्स चिंतशुद्धि उंटे మీరు దీన్ని నిరూపించండి ఎందుకు చెప్తున్నానంటే తమిళనాడులో చేశారు తమిళనాడులో కూడా సేమ్ స్కీమ్స్ ఉన్నాయి సేమ్ ఉన్నాయి గవర్నమెంట్ హాస్పిటల్ తమిళనాడులో 400 కోట్లు ఇస్తే వాళ్ళు ఈ రోజు అత్యున్నతమైన సేవలు అందిస్తున్నారు అక్కడ తమిళనాడులో మేము అదే చెప్తున్నాం సంవత్సరానికి మీరు ఆరోగ్యశ్రీకి ఇచ్చే డబ్బులు మాకు ఉస్మానియా ఇస్తే మేము పేరు కూడా అనుకున్నాం ఉస్మానియా హెల్త్ సిటీ మేము పేరు పెడతాం తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళంతా కూడా విజయవాడకి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఉన్న హెల్త్ సిటీ మేము ఇక్కడ స్థాపించుకుంటాం 24 అవర్స్ అన్ని రోగాలకు మీరు ఎక్స్ట్రా ఏం చేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఉన్న బడ్జెట్ ని ఆ బడ్జెట్ ని ఇక్కడ మరలించండి ఆ విమానాశ్రయాలకు లేదంటే ఇంకే ఏదైనా హైటెక్ సిటీకి వెళ్ళిన 1000 ఎకరాలు ఇచ్చారు కదా దాంట్లో కొన్ని 100 ఎకరాలు లేని మేము చూపిస్తాం ఇప్పుడు పెద్దలు వివేక్ సార్ గారు మాట్లాడాల్సిన కొంత వక్తలు ఇంకా మాట్లాడాల్సి ఉంది అయితే చర్చ కాబట్టి సభ్యుల నుంచి కూడా చర్చలో పాల్గొనాలనే పిలుపును పురస్కరించుకొని నాకున్న ఒక కొన్ని ఆలోచనలు ఈ పెద్దల ముందు నేను ప్రస్తావిస్తున్నా చాలా వరకు మనం వాళ్ళ ఉద్యమంలో చూస్తున్నది తర్వాత ఇట్లాంటి సదస్సులను కూడా మనం తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలను మనం ఏకరువబెడుతున్నాము సరే జరిగిన అన్యాయాలను ఏకరువబెట్టడం అనేది అవసరమే ఎందుకంటే మనం జరుగుతున్న నష్టమేందో తెలిస్తే గాని దాని నివారణ చర్యలు మనం చేపట్టడానికి అవకాశం ఉంటుంది అక్కడ భాగమే ఉన్నది ఈ క్రమంలోనే అంటే తెలంగాణ కోసం జరుగుతున్న ఈ ఉద్యమంలోనే సుమారుగా ఇప్పుడు ఒక దశాబ్ద కాలంగా కొంతమంది అటో ఇటో సంఘాలు ఏర్పడిన నుంచి కూడా మనం చాలా వరకు ఆర్టికులేట్ చేస్తున్నది ఏంటంటే ప్రాబ్లమ్స్ 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 అని బట్ నేను అనుకోవడం ఏంటంటే ఉద్యమాన్ని నిర్మించే క్రమంలో మనం ప్రజలకు ప్రత్యామ్నాయాలు కూడా చూపించాల్సిన అవసరం ఉంటుంది అది ఇవాళ ప్రత్యామ్నాయాలు చూపించకపోవడం ఉద్యమంలో చాలా పెద్ద లోపం అని నేను భావిస్తున్నా ప్రత్యామ్నాయాలు చూపించకుండా మనం ఇట్లాంటి సదస్సులు గాని లేకపోతే గత 10 ఏళ్ల నుంచి పెట్టిన మీటింగ్లు గాని సరే అట్ కల్చరల్ ఫ్రంట్ లో దూందాము గాని అవన్నీ ఒక
అవేర్నెస్ లెవెల్స్ పెంచడానికి కాన్షియస్నెస్ పెంచడానికి సరిపోతుంది కానీ అక్కడి నుంచి ముందుకు ఏమిటి అనే విధంగా ప్రజలను మనం సన్నద్ధం చేయడం లేదు. ఇది ఇవాళ ఉద్యమంలో నా దృష్టిలో ఉన్న ఒక పెద్ద లోపం. కాబట్టి ఇట్లాంటి ఇంకా 10 సంస్థలు ఇట్లాంటి సెమినార్లు ఆర్గనైజ్ చేసినా కూడా ఎంతసేపు మనము సమస్యలు మన గోడు చెప్పుకోవడమే తప్ప ఇక్కడ నుంచి వాట్ నెక్స్ట్ వాట్ ఫర్దర్ అనే దాంట్లో మనకు ఒక క్లూ చాలా సదస్సులో దొరకడం లేదు. ఇది ఇంకొక ప్రాబ్లం కూడా ఏంటంటే వాళ్ళ ఉద్యమంలో ఉన్నది, రాజకీయ పార్టీలు సరే వాళ్ళకున్న అజెండా వాళ్ళకు ఉంటుంది కానీ రాజకీయ పార్టీల్లో కూడా ఉద్యమంలో కావాల్సిన ప్రజలకు కావాల్సిన ప్రత్యామ్నాయాలు చూపించకుండా ఎప్పుడు ప్రతి సమస్యకు కూడా తెలంగాణ వస్తేనే ఈ సమస్యకు సొల్యూషన్ అనే ఒక చాలా ఈజీ వే అవుట్, చాలా వెరీ ఫెసైల్ వే ఆఫ్ యూనో ఓవర్కమింగ్ ఆల్ దీస్ ప్రాబ్లమ్స్ లైక్ ఆ ఫెయిల్యూర్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది పొలిటికల్ పార్టీస్, చాలా ఈజీ వే అవుట్. ఎంప్లాయ్మెంట్లో ఎట్లయింది, ఏమవుతుంది, మన తెలంగాణ వస్తే ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉండదు, 610 సమస్య ఉండదు, జోనల్ సిస్టమ్ ఉండదు. ఇవాళ హెల్త్ ఇష్యూస్ తీసుకున్నా కూడా సరే పబ్లిక్ హెల్త్ సిస్టమ్ని కాన్షియస్గానే సీమాంధ్రులు నాశనం చేసిండ్రు కాదని మనం అనడం లేదు. మరి మనం ఒక సివిల్ సొసైటీ గ్రూప్స్గా లేకపోతే మనం ఆర్టికులేట్ చేస్తున్న డాక్టర్స్ గ్రూప్గా గవర్నమెంట్ మీద మనం ఎంతవరకు ప్రెషర్ తెచ్చి ఏమైనా సాధించుకున్నామా, సాధించుకోవడానికి మనకున్న ఇబ్బందులు ఏమిటి, వాటికి ఒక స్ట్రాటజీ అంటూ మనం డెవలప్ చేసుకోవాలి కదా. డెవలప్ చేసుకోకుండా మనం ఎంతసేపు ఇది సీమాంధ్ర ప్రభుత్వం కాబట్టి ఉస్మానియా ఆసుపత్రికి సున్నం కూడా ఇస్తలేరు, లేకుంటే గాంధీ హాస్పిటల్ ఉన్న గార్బేజ్ కూడా తీస్తలేరు కరెక్టే, బట్ మనము ఏదన్నా ఒక ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా, తీసుకొని దానికి ఏదన్నా మనం చేయాలి. లేకపోతే అన్నిటికీ గాంధీ హాస్పిటల్ రేపు బ్రహ్మాండమైన మైసూర్ ప్యాలెస్ లెక్క కనిపిస్తే తెలంగాణ వచ్చిన రోజు అంటే మరి అప్పటి వరకు సచ్చిటోటి చావన్నా. కాబట్టి నేను అనేది ఏంటంటే ఇవాళ ఈ ఆర్గనైజేషన్స్ కానీ లేకపోతే ఈ ఆర్టికులేట్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టికులేట్ గ్రూప్స్ అన్ని కూడా యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి. యాక్షన్ ప్లాన్ తీసుకొని ప్రజలకు కూడా ఒక ప్రత్యామ్నాయం కల్పించాలి. అట్లా కల్పించినప్పుడే ఉద్యమంలో ప్రజల పార్టిసిపేషన్ ఉంటుంది, ఉద్యమం కూడా 4 కాలాలు ఉంటుంది. లేకపోతే ప్రజలు అలసిపోతారు. మనకి ఇప్పటికే కొంత ఫెటీక్ ఉద్యమంలో కనిపిస్తున్నది, అది టెంపరీ అని చాలామంది అనొచ్చు. అది వాస్తవాలు ఏదేమైనప్పటికీ విశ్లేషణ మరి ఉద్యమాలు చేసిన వాళ్ళు, ప్రపంచ ఉద్యమాలు చదివిన వాళ్ళు, రాజకీయ నేతలు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, ఉద్యమాలు అంటే ఎప్పుడూ ఒకటే లెవెల్లో ఉండదు. మహాత్మా గాంధీ కూడా ప్రాసెస్ ఇచ్చిండు ఫ్రీడమ్ మూమెంట్లో అని రకరకాలుగా విశ్లేషణ చెప్తున్నారు. నేను అనేది ఒకటే, ఉద్యమానికి కంటిన్యూస్గా ఆక్సిజన్ కావాలంటే మాత్రం ప్రజలకు మనం ప్రత్యామ్నాయాలు చూపించాలి. ప్రత్యామ్నాయాలు చూపించుకుంటూ ప్రజలను ఉద్యమంలో మనం భాగస్వామ్యం చేస్తేనే ఈ ఉద్యమం అనేది 4 కాలం నిలబడుతుంది. లేకపోతే వాళ్ళ ప్రజలందరూ అలసిపోయి ఉన్నారు. కాబట్టి ఇది రాజకీయ పార్టీలు వాటిని ఆసరాగా తీసుకొని ప్రజల్లో ఉన్న ఓపిక నశించింది కాబట్టి తమ రాజకీయ పార్టీల యొక్క అజెండాలను వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకోవడానికి, సీట్లు పెంచుకోవడానికో, లేకపోతే ఎంపీలు అవ్వడానికో, రాజ్యసభ మెంబర్లు అవ్వడానికో, లేకపోతే క్యాబినెట్లో చేరడానికో వీటికి ఉపయోగించుకుంటారు మనం. కానీ మన ప్రజల ఆకాంక్ష అయిన అసలు డిమాండ్ ఏదైతే ఉందో దాన్ని అది ఫుల్ఫిల్ కావడం అనేది మనకు ఒక మిరాజ్ లాగా కనిపిస్తుందని నేను అనుకుంటున్నా. మనము ఈ నిర్మాణ కార్యక్రమం అనేది నేను గత కొన్ని మీటింగ్స్లో కూడా చెప్పడం జరిగింది. ఒకవైపు సంఘర్ష చేస్తూనే ఇంకొక వైపు నిర్మాణం అనేది కూడా మనం చేయడం చాలా అవసరం. ఆ నిర్మాణ కార్యక్రమాలు లేకపోవడం వల్ల కేవలం సంఘర్ష అనుకుంటూ పోతే ఒక స్టేజ్ తర్వాత అందరు అలసిపోతారు, చేతులు ఎత్తేస్తారు. అవి రాజకీయ పార్టీలు 69 ఏమైందో ఇప్పుడు కూడా మళ్ళీ అదే పునరావృతం అవుతుంది. కాబట్టి మనం ఒక చాలా హంబుల్ వ్యక్తిగా, అంటే నేను గతంలో కూడా చాలాసార్లు చెప్పాను, చెప్పింది మళ్ళీ నేను ఇట్లనే చెప్తున్నాడని నేను అనుకోవద్దు. ఎందుకంటే మనం రిపీటెడ్గా ఒకసారి మనం చూసుకుంటే, వెనక్కి తిరిగి చూసుకుంటే, కొన్ని మన పక్కన రాష్ట్రాల్లో జరిగిన ఉద్యమాలు కూడా చూసుకున్నట్టయితే, సింపుల్గా మనం ఈనాటి ఛత్తీస్గఢ్ ఉద్యమాలు కానీ ఇట్లాంటివి మనం తీసుకున్నట్టయితే, అక్కడ ఆ ఉద్యమంలో ప్రజల సహకారంతో ఒక ప్రభుత్వ అంటే ప్రజల కోసం ఒక ఆసుపత్రి కట్టించడం జరిగింది. అందరు కంట్రిబ్యూషన్ వేసుకొని అక్కడ ఆ
राष्ट्र कोसम एर्पड़ना डिमांड कोसम एवरते पागो अंदर डाक्टर कावचु तरह ऑक्सिलरी सर्विसेस वाली वाली सर्वीस अक्कड़ कूडा इप्पुडु मन दग्गर उन्न ई सीमांध्रुलु कॉर्पोरेट हास्पिटल्लकु प्रत्यामनायंगा ओक हेल्थ सिस्टम नि क्रियेट चेसि 2 रूपायलके प्रजलकु आरोग्यान्नि हेल्थ नि प्रोवैड चेसिन संदर्भालु मनकु उन्नायि आ विधंगा प्रजल योक्क पार्टिसिपेशन नि वाळ्ळु एलिसिट चेयगलिगारु కాబట్టి ఇది కేవలం హెల్త్కు సంబంధించినే కాదు కార్పొరేట్ విద్య కావచ్చు లేకపోతే ఏ రంగమైనా కావచ్చు మీరు ఆ రంగంలో మన ప్రజలకు ప్యారలల్ గా ఒక మనం నిర్మాణ కార్యక్రమాన్ని ఒక ప్రత్యామ్నాయాన్ని మనం ప్రజలకు చూపించకుండా మీరు త్యాగాలు చేయండి లేకపోతే కార్పొరేట్ హాస్పిటల్ని బహిష్కరించండి అంటే బహిష్కరించడం సాధ్యం కాదు కాబట్టి నేను అనుకుంటాను డాక్టర్లు కొంతవరకు కావాల్సిన డిమాండ్లు వాళ్ళు సాధించుకోవడానికి కృషి చేస్తూనే ఉన్నారు కానీ మరి కొంత శక్తి సరిపోవట్లేదు అనుకుంటాను మిగతా సివిల్ సొసైటీ గ్రూప్స్ యొక్క స్ట్రెంగ్త్ని కూడా తీసుకొని సమాజంలో ఉన్న పెద్దల సహకారాన్ని కూడా తీసుకొని ఈ ఉద్యమాన్ని ఇంకా బలోపేతం చేయాలి ఆ విధంగా మాత్రమే మన తెలంగాణ డిమాండ్ని రాష్ట్రం సాధించుకునేంత వరకు కూడా ఆ డిమాండ్ సజీవంగా మనం నిలబెట్టగలుగుతామని నేను అనుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు